ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరణాల్లో రికార్డుల మోత. ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 114 మంది మృతి. ఇన్ని మరణాలు ఇదే తొలిసారి. 15 లక్షలు దాటిన కరోనా కేసులు. కొత్తగా 22610 మందికి పాజిటివ్. బ్లాక్ ఫంగస్ కలకలం. విశాఖలో 6, గుంటూరులో 2 కేసులు. సత్తెనపల్లిలో ఎరువుల వ్యాపారి మృతి. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్. బీహార్లో 4 కేసులు. కొత్త కుబేర్లు. కోవిడ్ టీకాలతో ఫార్మాలో 9 మంది కొత్త బిలియనర్లు. సగం మంది మాస్క్ ధరించడం లేదు. మిగతా వారిలో 64% సరిగా పెట్టుకోవటం లేదని కేంద్రం వెల్లడి. ఐటీ రిటర్న్ల గడువు 30 సెప్టెంబర్ వరకు. ఈయన నిద్రపోతే బాబు వ్యాక్సిన్లు తేవాలా? జగన్ అసమర్థతతోనే కరోనా మరణాలు. అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్కు ఆర్డర్ ఇచ్చాయి. ఈయన పారాసిటమల్ బ్లీచింగ్ చాలన్నారు. వ్యాక్సిన్కు నిధులు ఇవ్వకుండా చంద్రబాబు తేవాలని కబుర్లా. పడకలు, ఆక్సిజన్, వైద్యం కోసం ప్రజలు అడుక్కోవలసిన పరిస్థితి. టీడీపీ సమాంతర అసెంబ్లీ ధ్వజం. కరోనా మృతులకు సంతాపం. డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని వాకౌట్. తాగుడుపై లాగేద్దాం. మద్యంపై మళ్లీ భారీ రాబడి అంచనాలు. ఈసారి 20,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యం. గతేడాది కంటే 3,425 కోట్ల రూపాయల అదనం. మద్య నిషేధం మాటెత్తని రాష్ట్ర సర్కారు. సాగుపై సర్కారు కోతలు. ప్రకటనలోనే రైతు సంక్షేమం. దృష్టంతా అమూల్ సేవపైనే. రోజుకు 2 కోట్ల లీటర్ల పాలే లక్ష్యం. వ్యవసాయానికి పెంచేదేమీ లేదు. రైతు సంక్షేమానికి కంటి తుడిపే. అదన భరోసా 3.38 కోట్ల రూపాయలే. పశు నష్ట పథకానికి 50 కోట్ల రూపాయలు. రైతుల పరిహారానికి 20 కోట్లే. ధరల నిధికి 2,500 కోట్ల రూపాయల కోత. 0 వడ్డీలో 600 కోట్ల రూపాయలు కట్. సర్కారు చెప్పిన సాగు పద్దు ఇది. వ్యవసాయ శాఖకు 14,049.29 కోట్లు. అనుబంధంతో కలిపి 31,256 కోట్లు. కన్నబాబు. తూర్పు తీరానికి తుఫాను ముప్పు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. పెను తుఫానుగా మారే అవకాశం. ఒడిశా, బెంగాల్పై ఎక్కువ ప్రభావం. నేడు అండమానుకు నైరుతి పవనాలు. 48 రాష్ట్రాల్లో గంటల్లో రాష్ట్రానికి వర్ష సూచన. కక్షతోనే రాజద్రోహం కేసు. జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేశారని. మాకు ప్రాణభయం, న్యాయం చేయండి. లోక్సభ స్పీకర్, రక్షణ మంత్రికి రఘురామరాజు కుటుంబ సభ్యుల వినతి. అనుమతిపై వివరణ కోరత. ఓం బిర్లా. న్యాయం చేస్తాం. రాజ్నాథ్ సింగ్. కోవిషీల్డ్ ఇంట్లోనే టెస్ట్. 2 నిమిషాల్లో కరోనా పరీక్ష. 1/2 గంటలో ఫలితం. ఒక్కో కిట్టు ధర కేవలం 250 రూపాయలే. 30 అడుగుల దాకా తుంపర్లు. మెరుగైన వాయు ప్రసరణ వ్యవస్థతోనే కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు. మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ ఆవిష్కరణ. వచ్చే వారాంతంలో దేశంలో అందుబాటులోకి. ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ అక్కర్లేదు. లక్షణాలుండి నెగిటివ్ వస్తే మాత్రం తప్పనిసరి. టెస్టుల కోసం ఇక క్యూలో నిలబడనక్కర్లేదు. ల్యాబ్లపై భారం తగ్గుతుంది. ఐసీఎంఆర్. ఇంట్లోని షుగర్ టెస్ట్ తరహాలో మరో పరీక్ష. బయోసెన్సర్ స్ట్రిప్ అభివృద్ధి చేసిన శాస్త్రజ్ఞులు. పుక్కిలింత ఆర్టీపీసీఆర్ టెస్టుకు ఐసీఎంఆర్ ఓకే. ముక్కులో స్వాబ్ పెట్టి నమూనా తీయనక్కర్లేదు. అక్రమ అరెస్టు, కస్టడీ హింసపై సిబిఐ దర్యాప్తు జరిపించండి. కోర్టు పర్యవేక్షణలో విచారించాలి. నా తండ్రిని కస్టడీలో వేధించారు. అమానుషంగా హింసించారు. 21వ అధికరణను ఉల్లంఘించినట్టే రఘురామకుమారుడి పిటిషన్. నేడు సుప్రీం ధర్మాసనం విచారణ. కోర్టుకు చేరిన ఆర్మీ ఆసుపత్రి నివేదిక. నేడు పరిశీలించనున్న బెంచ్ విచారణపై న్యాయవర్గాల్లో ఉత్కంఠ. ఆ ఎంపీ వెధవ, దుర్మార్గుడు, దరిద్రుడు. నిండు సభలో రఘురామరాజుపై జోగి రమేష్ తిట్ల దండకం. మా పార్టీ భిక్షతో జగన్ ఫోటోతో గెలిచి తెలుగుదేశంతో చేతులు కలిపాడు. ఏడాదిగా మత కుల విద్వేషాలకు యత్నాలు. ఆయన నడిపిస్తున్న సూత్రధారులపైన రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేయాలి. తిట్టాల్సిందంతా తిట్టి, చెప్పాల్సిందంతా చెప్పి, తప్పైతే రికార్డుల నుంచి తొలగించాలని వినతి. జోగిపై అభిమానం పెరిగింది. సీఎం థ్యాంక్స్, కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలని వ్యాఖ్య. హిస్టరీ లెక్చర్, మిస్టరీ పిక్చర్. మొత్తం బడ్జెట్ 2,29,779 కోట్లు. ద్రవ్యలోటు 37,029 కోట్లు. పన్ను ఆదాయం 85,280 కోట్లు. పోలవరానికి 4,510 కోట్లు. బుగ్గన మాస్టర్ బడ్జెట్ కథాచిత్రం. క్రీస్తుపూర్వం 3,500 చరిత్ర చెప్పిన మంత్రి. ఆర్థిక దుస్థితిపైన సూక్తుల ముసుగు.
అసలు గణాంకాలతో దాగుడు మూతలు, కార్పొరేషన్ల చాటున రెవెన్యూ లోటు, కీలక పథకాల వ్యయం వాటి ఖాతాలోనే, అప్పుల కుప్ప పైన తప్పుడు లెక్కలు. అప్పు 100,000 కోట్లు చూపింది 67,73 కోట్లు. ఈసారి మరింత తక్కువగా అప్పు అంచనా. బడ్జెట్ను 200,000 కోట్లు దాటించడంపైనే దృష్టి. కేంద్ర సహాయంపై ఎప్పట్లాగే అత్యాశ. బడ్జెట్ అమూలాగ్రం, సంక్షేమం మంత్రమే. సమగ్రాభివృద్ధి, ఆస్తుల కల్పనపై ఏది దృష్టి? ఇది పరీక్షా సమయం. అయినా సమతుల్యానికి సీఎం కృషి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే ఆదర్శం, వాటి మేరకే బడ్జెట్ బుగ్గన. బడ్జెట్లో భలే భజన. ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం, వర్షించే మేఘం తొలగర్చినుకు. సున్నితమైన ప్రవర్తన కలవాడు. సంక్షేమం పద్దు 27,886 కోట్ల రూపాయలు. 29,96,994 కోట్లతో విద్యకు విశేష ప్రాధాన్యం. గ్రామీణాభివృద్ధికి పెరగని కేటాయింపులు. ఇరిగేషన్ కేటాయింపుల్లో అసాధారణ పెంపు. గత ఏడాది కంటే 8 కోట్ల పెరుగుదల. పెన్షన్ పెంపు ఈ ఏడాది లేనట్లేనా? బడ్జెట్లో లేని ప్రస్తావన. వృద్ధి రేటు పాతాళానికి. రాష్ట్రంలో తొలిసారి నెగిటివ్గా నిమ్మోదు. స్థూల రాష్ట్రోత్పత్తి -2.58%. పారిశ్రామిక సేవా రంగాలు మైనస్లలోకే. ఆర్థిక సర్వేలో వెల్లడి. తెలంగాణ న్యూస్కి స్వాగతం. 10 మంది విద్యార్థులకు గ్రేడింగ్లు నేడే. ఫీజు కట్టిన వారంతా పాస్. 25,473 మంది ఫెయిల్. పేరు, పుట్టిన తేదీతో మెమోలు. 200,000 మందికి A1 గ్రేడ్. టైటానిక్ను మించి మా కళ్ళ ముందే కొందరు నీళ్ళల్లోకి దూకారు. కాసేపటికే సముద్రంలో తేలిన మృతదేహాలు. ఆ సమయంలో హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది. నౌకాదళ సిబ్బంది దేవుడులా వచ్చి కాపాడారు. P-305 బార్జ్ నుంచి బయటపడ్డ వారి ఆవేదన. తౌక్తే బీభత్సానికి అరేబియాలో బార్జ్ మునక. 261 మందిలో 186 మందిని రక్షించిన నేవీ. బ్లాక్ ఫంగస్. కోవిడ్తో అల్లాడుతున్న భారతదేశానికి బ్లాక్ ఫంగస్ కొత్త సమస్యగా తయారైంది. మొదట్లో ఢిల్లీ, మహారాష్ట్రకే పరిమితమైన కేసులు క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి. నేడు వరంగల్కు సీఎం కేసీఆర్. ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శం. ఆ ఆసుపత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చే ప్రకటన. సెంట్రల్ జైలు తరలింపుపై సమీక్ష. పీఎం కేర్స్ వెంటిలేటర్లకు రిపేర్లు. రాష్ట్రానికి 1,400 యంత్రాలు పంపిన కేంద్రం. అందులో 25% పరికరాలకు మరమ్మత్తు. వాటి పనితీరుపై గతంలోనే కేంద్రానికి లేఖ. మరమ్మతులు చేయించిన TSMSIDC ఇతర రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులు. కొత్త కుబేరులు. కోవిడ్ టీకాలతో ప్రపంచ ఫార్మాల్లో 9 మంది కొత్త బిలియనర్. ఇటు ఉమ్మడి సంపద $19.3 బిలియన్ పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ వెల్లడి. ఆసియా కుబేరుల్లో అదానీ నెంబర్2, తొలి 2 స్థానాలు మనోళ్లవే. పెరుగుతున్న గృహ రుణ ఎగవేతలు. 2020 చివరికి 2.49%. ఐటీ రిటర్నుల గడువు పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు అవకాశం. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.